ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ లో 48 గంటల దీక్షకు దిగారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్షకు పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే ప్రభుత్వం అణిచివేత ధోరణి అవలంబిస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యుల దాడి చేశారన్నది అబద్దమని, దమ్ముంటే అసలు విజువల్స్ చూపించాలని సవాల్ విసిరారు. మరోవైపు స్పీకర్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గాంధీభవన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు. కాంగ్రెస్ నేతలు నిన్నటి నుంచి దీక్ష ప్రారంభమిచ్చారు. ఈ దీక్ష ఇప్పటి వరకు 18 గంటలు పూర్తి చేసుకుంది. ఈ దీక్ష 48 గంటలు కొనసాగుతుందని చెప్పి ఇంతకుముందే కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. మనం చూడొచ్చు మొత్తం స్టేజ్ మీద కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ముఖ్య నేతలంతా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటికీ నిన్న సాయంత్రం 6 గంటలకి ప్రారంభమైన దీక్ష ఇప్పటి వరకు 18 గంటలు పూర్తి చేసుకునింది. రేపు సాయంత్రం 6 గంటలకి ఇది క్లోజ్ అవుతుంది. అయితే ఆ తర్వాత ప్రజా పోరాటాలు కొనసాగిస్తామంటున్నారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామంటున్నారు. మరోవైపు న్యాయ పోరాటం కూడా కొనసాగుతుందంటున్నారు. ఈరోజు కోర్టులో కూడా కేసు ఫైల్ చేస్తున్నారు. మంటూ గీతారెడ్డి గారు ఉన్నారు మాట్లాడడం. మేడం, సస్పెన్షన్ పైన ఇంకా కొంతమంది మీద చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. న్యాయ పోరాటం కూడా చేస్తామంటున్నారు. ఎంతవరకు వచ్చింది? ఇంకా కొంత మీద యాక్షన్ తీసుకోవడం అంటే అది పూర్తిగా కక్షపూరితమే. ఏమైనా చేసింటే వాళ్ళ దగ్గర విజువల్స్ ఉంటుంది, అప్పటికప్పుడే చేయాలి. కానీ ఒక రోజు తర్వాత మళ్ళీ ఆలోచించి చేయడం అంటే పూర్తిగా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు వాళ్ళు నడుస్తూ ఉన్నారు. వాళ్లకు భయం పట్టుకుంది, ప్రజలు మాతో లేరు, కాంగ్రెస్ని మేము తట్టుకోలేమని చెప్పి ఇలాంటివన్నీ కక్ష సాధింపు కార్యక్రమాలు చేస్తున్నారు. ఆల్రెడీ ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఎక్కడికి పోయినా ఆటో ఎక్కినా, బస్సు ఎక్కినా, ఎక్కడైనా ఇది ప్రజాకంటక పాలన. ఆ భయంతోనే ఈ యొక్క దుశ్చర్యలు పాల్పడుతున్నారు. అనేక వేలాది మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. తక్షణం రిలీజ్ చేయాలి. మా గొంతు నొక్కుతున్నారు. ప్రతినిధులుగా మాకు ఎందుకు సస్పెండ్ చేసిందని కూడా చెప్పకుండా ఈ రకమైన చేయటం ఇది దారుణమైంది. ప్రజాస్వామ్యానికి విఘాతం. అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఇది, కేసీఆర్ రాజ్యాంగం నడుస్తుంది ఈ రాష్ట్రంలో. ఇది దేశం మొత్తం కూడా ఇది వినాశకాలే విపరీత బుద్ధిగా తప్పనిసరిగా ప్రచారం చేస్తాం. మా ఏసీసీ సెషన్లో కూడా దీన్ని ప్రాధాన్యత అంశం కింద తీసుకొస్తాం. ఈ రకంగా మా గొంతులు నొక్కి ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే మమ్మల్ని ఈ రకంగా వారు రాజ్యాంగానికి విరుద్ధంగా అధికారం అనే కబంధ హస్తాలతో మమ్మల్ని ప్రజా వ్యతిరేకంగా ఈ నిర్ణయం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇంతంతై వద్ద ఉండడంతై ఇది మహా ఉద్యమంగా తప్పనిసరిగా మారుతుంది. మీరు మహారాష్ట్రలో చూశారు, రైతులు ఎట్లా చేశారో ఆ రకంగా అన్ని వర్గాలు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ప్రజాస్వామ్యబద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ ఇది తీవ్రంగా ఖండిస్తున్న ఈ చర్యల్ని, ఇది తక్షణం క్షమాపణ చెప్పాలా? మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? మాకు ప్రివిలేజ్ ఉంది, నోటీస్ లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా సస్పెండ్ చేశారు. సభ్యుడి యొక్క ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా సస్పెండ్ చేశారు. ఇది అధికారం, రాజ్యాంగ విరుద్ధం, న్యాయ విరుద్ధం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇది ఇంతట్టు ఆగదు అంటున్నారు. ఈ దీక్ష తర్వాత కూడా ప్రజా పోరాటాలు కొనసాగుతాయంటున్నారు. న్యాయ పోరాటం ప్రజల్లోకి వెళ్ళి తేల్చుకుంటామని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఓటు స్టూడియో ముఖ్యమంత్రి గారి చేసిన అహంకారం దీక్ష అన్న ఇద్దరు పురుషులు
అన్న ఇద్దరు పురుషులను